తెలంగాణ విషయంలో బీజేపీ హైకమాండ్ దూకుడుగా వెళుతోంది రాష్ట్రంలో ఎలాగైనా పాగా వెయ్యాలనే కసితో ఉంది ఇప్పటికే బీజేపీ రాష్ట్రానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది పార్టీ పదవుల్లోనూ ఇక్కడి నేతలకు పెద్దపీట వేస్తోంది ప్రభుత్వ పదవుల్లోనూ రాష్ట్ర నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయిందట త్వరలోనే నామినేటెడ్ పోస్టులు తెలంగాణ బీజేపీ నేతలను వరిస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది తెలంగాణలో కాశా రెపరెపలాడించాలని నిర్ణయించుకుంది బీజేపీ దక్షిణాదిలో మరో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది రాష్ట్ర నేతలు కూడా ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు తెలంగాణ విషయంలో వేగంగా పావులు కదుపుతున్నారు తెలంగాణపై దృష్టి పెట్టామని రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నామని ఇక్కడి నేతలకు బలమైన సంకేతాలిచ్చేలా అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే ప్రధాని మోదీ హైదరాబాద్కు వచ్చినప్పుడు పార్టీ కార్యకర్తల మీటింగ్లో ప్రసంగించారు పార్టీ ముఖ్య నేతలు సైతం తెలంగాణలో రెగ్యులర్ గా పర్యటిస్తున్నారు తెలంగాణ నేత లక్ష్మణ్ కు రాజ్యసభ సీటు ఇచ్చింది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను సైతం హైదరాబాద్ లోనే పెడుతుంది పార్టీ హైకమాండ్ మరోవైపు తెలంగాణ విషయంలో మరిన్ని నిర్ణయాలు ఆ పార్టీ తీసుకోనుందని తెలుస్తుంది కొన్ని కీలక నామినేటెడ్ పదవులు తెలంగాణ నేతలకు కట్టబెట్టబోతున్నట్టు సమాచారం పార్టీ రాష్ట్ర నేతల బయోడేటాలను అగ్రనాయకత్వం పరిశీలిస్తుందట త్వరలోనే కొందరికి పదవులు వస్తాయని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది క్యాడర్లకు కూడా విశ్వాసం కలిగించేందుకు నేతలకు కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవులు ఇవ్వాలని అనుకుంటుందట పదవులు ఇస్తే పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నెలకొంటుందనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తుంది అంతో ఇంతో ప్రోటోకాల్న్న పోస్టులు ఇచ్చే అవకాశముందనే ప్రచారం జరుగుతుంది పార్టీ నేతలు కూడా గత కొంతకాలంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పెద్దల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు అడపాదడడపా తెలంగాణకు వస్తున్నా ఈసారి పెద్ద ఎత్తున ఉంటాయనే ప్రచారం జరుగుతుంది ఎస్టీ కమిషన్ సభ్యుడితో పాటు పలు నామినేటెడ్ పదవులు తెలంగాణ నేతలను వరించబోతున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల నుండి ఒకరికి రాజ్యసభ వచ్చే అవకాశం ఉందని తెలంగాణ నుండే మరో వ్యక్తికి అవకాశం రావచ్చని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు లక్ష్మణ్ను పంపించిన పార్టీ హైకమాండ్ మరో రాష్ట్రం నుండి ఇంకో నేతను పెద్దల సభకు పంపించే ఛాన్స్ ఉందని అంటున్నారు మొత్తానికి తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ భారీ స్కెచ్ వేసినట్లుగానే తెలుస్తుంది